అందరికీ నమస్కారం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ముఖ్యంగా ఈ సినిమా ద్వారా రంగప్రవేశం చేసినటువంటి యూసుధా ఆర్ట్స్ మా సుధాకర్ గారికి కంగ్రాచులేషన్స్. అలాగే నా ప్రియతమ హీరో నందమూరి తారక రామారావు గారు పేరు మీద పెట్టినటువంటి ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణరామ్ గారికి, ఎన్టీఆర్ గారికి, హరికృష్ణ గారికి కంగ్రాచులేషన్స్. ఈ సినిమాలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు, నాకు కూడా పార్టిసిపేషన్ ఉన్నందుకు, అవకాశం కలిగించిన అందరికీ, ఇంక్లూడింగ్ శివ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటా. ఏ క్షణాన్ని అన్నాను దేశం దేవర కైవసం అన్నా, అది వాళ్ళ అక్షరాల నిజమైపోయి ఇలా అంటే ఒక ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. ఓవర్వెల్మింగ్ కూడా క్యాపిటల్స్, ఇన్ క్యాపిటల్స్, మామూలుగా లేదు. ఇందాక శివగారు వాళ్ళు అనుకుంటే విన్నాను, అసలు ఫ్యామిలీస్ హ్యావ్ స్టార్టెడ్ ఎంబ్రేసింగ్ ది ఫిల్మ్ అంటే, ఫ్యామిలీస్ ఎగబడితే, ఫ్యామిలీస్ రిసీవ్ చేసుకోవడం మొదలు పెడితే ఆ విషయం మామూలుగా ఉండదు. అండ్ బిఫోర్ రిలీజ్ ఇట్ సెల్ఫ్ ఓవర్సీస్లో బుకింగ్స్ కానీ, ఈ అంటే ఇది నాకు సంబంధించిన విషయం కాదు, బట్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఎక్సైట్మెంట్. రిలీజింగ్ ముందే ఆ స్థాయిలో బుకింగ్స్ కానీ, రిలీజ్ అయిన తర్వాత ఈ మాత్రపు ఏమంటాం ఈ రేంజ్లో ఒక ఆదరణ కానీ, వస్తున్న మౌత్ టాక్ కానీ అన్నీ కూడా అసలు చాలా 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 గొప్పగా ఉన్నాయి. నిజంగా ఇదొక విప్లవం. ముఖ్యంగా రెండు కారణాలు. శివగారికి ఒక యూనిక్ వే ఆఫ్ ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఆయనతో పర్సనల్గా ట్రావెల్ చేసిన వాళ్ళు తెలుస్తుంది. ఆయన ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. మంచి కథలు చెప్పాలి అంటారు, ఇది ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. సో శివగారి ఒక టోన్ ఉంది, ఆ టోన్లో ఒక సినిమా చెప్తే సహజంగా ఉంటుంది. ఆ సహజత్వానికి ప్రపంచం పడుతున్నటువంటి నీరాజనం ఈ సినిమా దానికి ఉదాహరణగా ఈ సినిమా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శివగారు ఒక్కడు అలా ఉంటే సరిపోదు, ఆయన బలంగా నమ్మి వెనుదను నిలబెట్టుకుంటే హీరో నన్ అదర్ దాన్ ఎన్టీఆర్ గారు గొప్ప పర్ఫార్మర్. రెండు షేడ్స్, ఫస్ట్ హాఫ్ ఒక పద్ధతి, సెకండ్ హాఫ్ ఒక పద్ధతిగా, అసలు ఆయన ఈయన అన్నట్టుగా మామూలు మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ కాదు. అసలు అంటే కథ తెలిసిన నాకే సినిమా చూస్తుంటే ఒక రకమైన లోకంలోకి వెళ్ళిపోవడం. అఫ్ కోర్స్ ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, ఆ వ్యవహారం కానీ, ఆ సముద్రం మీద ఏమంటాం సముద్రం విజువల్స్ కానీ, రత్నవల్లి గారి వర్క్ అయితే నేను, సాబశెట్టి గారి వర్క్ అయితే నేను, శ్రీకృష్ణ గారి ఎడిటింగ్, ముఖ్యంగా బ్రో అనిల్, ఐ మీన్ అనిరుద్ ఆయన ఇచ్చిన బీజిఎం కానీ, పాటలు కానీ, జాన్వీ కపూర్ ప్రెజెన్స్ కానీ, ప్రకాష్ రాజ్ గారి మధ్య మధ్యలో చెప్పే ఏమంటాం అసూతధారి రోల్ కానీ, రకరకాలుగా అసలు పీటర్ హెన్స్ మాస్టర్ చేసిన ఫైట్స్ అయితే నేను, అసలు కోస్ట్ గార్డ్ ఫైట్ అసలు చెప్పాలనిపిస్తుంది. ఎన్ని ఎన్ని ప్రతి క్షణానికి ఒక్కొక్క కొత్త ఎలిమెంటు అందరూ కూడా కన్విక్షన్తో చేశారు. అసలు అంటే ఇంక్లూడింగ్ మీ అందరూ కూడా, అంటే శివగారి మాటను బలంగా నమ్మారు, దానికి కూడా పరోక్షంగా శివగారికి కారణం. ఉన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పినట్టు నా బలబలం వచ్చిన మాట, అది ఎవరి పన్ను వాళ్ళు చేసుకుని ఇస్తే విజయం ఎలా ఉంటుంది, దర్శకుడు నమ్మినటువంటి హీరో ఉంటే మరింత బలంగా ఉంటుంది విజయం అన్నది ఈ దేవర సినిమా ద్వారా మరోసారి ప్రూవ్ అయింది. నిజంగా ఇలాంటి సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇది ఓన్లీ బిగినింగ్ మాత్రమే అనిపిస్తుంది, దీని ఎక్కడికక్కడికి వెళ్ళిపోతుంది. త్వర త్వరగా ఎప్పుడు ప్రీతముడు ఊళ్ళోకి వస్తారా? మొన్న జరిగిన ఈవెంట్ ఉంటుందేమో, మళ్ళీ ఒక ఈవెంట్ సక్సెస్ఫుల్గా ఉంటుంది కదా, అందులో పార్టిసిపేట్ చేయడానికి ఎదురు చూస్తున్నాను. సెలవు, థ్యాంక్ యూ.